నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని 60 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 5000 రూపాయల పెన్షన్, 60 సంవత్సరాలు దాటిన కార్మికుడికి నెలకు 5000 పెన్షన్, 60 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికుని నెలకు 5000 పెన్షన్, భవన నిర్మాణ కార్మికులకు బ్యాంకు ద్వారా 12 ముట్లకు రుణాలు, బ్యాంకు ద్వారా రుణాలు, భవన నిర్మాణ కార్మికుల 12 ముట్లకు బ్యాంకు ద్వారా రుణాలు. ఈరోజు జాతీయ సమితి పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు, లేబర్ ఆఫీసుల ముందు, ఏఎల్ఓ ఆఫీసుల ముందు, ఏసీఎల్ ఆఫీసుల ముందు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని కాపాడుకోవాలనే నినాదంతో ఈ రోజున వరంగల్ హన్మకొండ జిల్లాల పరిధిలో లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు కుట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక సంక్షేమ చట్టాన్ని ఎత్తివేయాలని చెప్పేసి అని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. కార్మికులు సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తే కార్మికులు ఊరుకోరని చెప్పేసి అని ఈ యొక్క ధర్నా ద్వారా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాము. భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదశాత్తు జరిగిపోతే 6 లక్షల రూపాయలు ఎక్స్క్రైస్తామని చెప్పేసి అని ఈ చట్టంలో ఉంది. కానీ కార్మికుడు చనిపోతే కుటుంబం మొత్తము రోడ్డున పడే పరిస్థితులు కళ్ళ కొట్టచ్చిన ఉపార్థనం కాబట్టి 10 లక్షల ఎక్స్క్రా ఇవ్వాలని చెప్పేసి అని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సాధారణంగా మరణించిన కార్మికునికి 10-11 లక్షల రూపాయలు ఎక్స్క్రా ఇవ్వాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్మికల్లో ఈ కార్మిక చట్టంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టంలో 1996లో వచ్చినటువంటి ఏదో జీవో ఉందో ఆ జీవోకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరికీ న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చూడాలని చెప్పేసి అని కార్మికులకు కనుక వ్యతిరేకంగా కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తే కార్మికులు తలుచుకుంటే రాజ్యాలు అసలు మీ రాష్ట్ర ప్రభుత్వాల సము కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అని మీ ధర్నా సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు గన్నారపు రమేష్, తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు.